హాయ్ అండి, నేను మీ అనిత. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో మన ఆడవారికి ఎంతగానో యూస్ అయ్యే మరికొన్ని యూస్ఫుల్ కిచెన్ టిప్స్ అయితే మేము ముందుకు వచ్చేసాను. వీడియోని ఇక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. ఈ వీడియోలో టిప్స్ కనుక మీకు నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్. ఫస్ట్గా వచ్చేసి స్టవ్ ఆన్ చేసుకుని ఒక గిన్నెను పెట్టుకొని అందులో ఒక గ్లాస్ వరకు వాటర్ వేసుకుని బాగా మరిగించుకోవాలి. ఇలా మరుగుతున్న వాటర్లో రెండు తమలపాకులనైతే ఈ విధంగా తుంచి వేసుకోవాలండి. ఈ వర్షాకాలంలో మనకి జలుబు, దగ్గు, కాఫ్ ఎక్కువగా ఉంటుంది కదండి, అలాంటప్పుడు ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి. తమలపాకులు వేసుకున్న తర్వాత చిటికెడంత పసుపు, కొద్దిగా తులసి ఆకులు కూడా వేసేసుకొని ఈ వాటర్ని బాగా మరిగించుకోవాలి. 2 నిమిషాల పాటు ఈ ఆకులనంతా బాగా ఉడికించుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఫిల్టర్ చేసుకోవాలి. ఈ వర్షాకాలంలో మనకి జలుబు, దగ్గు, కాఫ్ ఎక్కువగా ఉంటుంది కదండి, అలాంటప్పుడు ఈ విధంగా చేసుకొని తాగామనుకోండి, మనకి ఎంత దగ్గు కాఫ్ ఉన్నా కూడా ఇట్టే క్లియర్ అయిపోతుంది అన్నమాట. చిన్నపిల్లలైనా పెద్దవాళ్ళైనా ఎవరైనా తీసుకోవచ్చండి. ఈ విధంగా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. నెక్స్ట్ టిప్ వచ్చేసి, జనరల్గా మనం పునుగులు చేసుకున్నప్పుడు కానీ వడలు చేసుకుంటూ ఉన్నప్పుడు కానీ ఆయిల్ అనేది ఒక్కొక్కసారి ఎక్కువగా పీల్చుకుంటూ ఉంటాయి కదండి. అలా డీప్ ఫ్రై ఐటమ్స్ చేసుకుంటూ ఉన్నప్పుడు ఒక్కొక్కసారి ఆయిల్ అనేది ఎక్కువగా పీల్చుకుంటూ ఉంటాయి. అలాంటప్పుడు ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి. ఇలా డీప్ ఫ్రై ఐటమ్స్ చేసుకుంటూ ఉన్నప్పుడు ఆయిల్ ఎక్కువగా పీల్చుకుంటూ ఉన్నాయి అనుకోండి, అప్పుడు మనం ఆ పిండిలో 1 టేబుల్ స్పూన్ లేదా 2 టేబుల్ స్పూన్ల దాకా బియ్యం పిండి వేసుకొని కలుపుకొని చేసుకోవడం వల్ల ఆయిల్ అనేది ఎక్కువగా పీల్చుకోకుండా ఉంటాయి. అలాగే మనం బియ్యం పిండి వేసుకొని చేసుకోవడం వల్ల మనం చేసుకున్న వడలు కానివ్వండి, పునుగులు కానివ్వండి క్రిస్పీగా చాలా బాగుస్తాయి. నెక్స్ట్ టైం మీరు డీప్ ఫ్రై ఐటమ్స్ చేసేటప్పుడు ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి. ఈ టిప్ చాలా బాగా యూస్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి, మనకి క్లైమేట్ చేంజ్ అవ్వగానే కొంతమందికి అయితే జలుబు, దగ్గు, జ్వరము, ఆస్మా లాంటివి అయితే వస్తూ ఉంటాయి కదండి. అలాగే కొంతమందికి నైట్ అవ్వగానే నిద్ర అనేది అస్సలు పట్టక చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నింటికీ కూడా ఇంట్లోనే న్యాచురల్ పద్ధతిలో ఇప్పుడు ఒక మంచి టిప్ని అయితే తెలుసుకుందాము. ఫస్ట్గా ఒక కాటన్ కర్చీఫ్ని అయితే తీసేసుకొని అందులో 5 నుండి 6 లవంగాలు అయితే తీసుకోవాలి. అలాగే 1/2 టీ స్పూన్ దాకా వాము కూడా వేసుకోవాలండి. ఈ వాము ఘాటుకి మనకి జలుబు, దగ్గు లాంటివి కూడా ఈ స్మెల్ చూడడం వల్ల క్లియర్ అవుతాయన్నమాట. థ్రోట్ ఇన్ఫెక్షన్ లాంటివి కూడా తొందరగా క్లియర్ అయిపోతాయి. ఇలా చిన్న పాకెట్ లాగా రెడీ చేసేసుకొని మనం ఎక్కడికైనా బయట వెళ్ళినప్పుడు జోబులో పెట్టుకొని వెళ్ళామనుకోండి, మనకి ఘాటుకి జలుబు, దగ్గు, థ్రోట్ ఇన్ఫెక్షన్ లాంటివి క్లియర్ అయిపోతాయి. అలాగే ఎవరికైతే నైట్ పూట నిద్ర పట్టదు అనేవాళ్ళు ఈ విధంగా దిమ్మ కింద ఈ పాకెట్ని పెట్టేసుకొని పనుకున్నామనుకోండి, ఈ ఘాటుకి స్మెల్ చూడంగానే మనకి నిద్ర కూడా బాగా పడుతుంది. ఇదంతా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. నెక్స్ట్ టిప్ వచ్చేసి, మనం చపాతీలు చేసుకుంటూ ఉన్నప్పుడు, చపాతీలు కానివ్వండి, పుల్కాలు కానివ్వండి చేసుకుంటూ ఉన్నప్పుడు పిండి మనకి ఎంతో కొంత మిగులుతూనే ఉంటుంది కదండి. ఇలా పిండి మిగిలిన తర్వాత మనం అది ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం అనుకోండి, అది నల్లగా అయిపోయి గట్టిగా అయిపోతూ ఉంటుంది. అలాగే నెక్స్ట్ డే మనం చపాతి చేసుకోవాలన్నా కూడా కష్టంగా ఉంటుంది అన్నమాట. అలాంటప్పుడు సింపుల్గా ఈ విధంగా మిగిలిన పిండిని హాట్ బాక్స్లో పెట్టుకొని మనం ఫ్రిడ్జ్లో పెట్టుకున్నామనుకోండి, పిండి అనేది నల్లగా కాకుండా ఉంటుంది. అయినా కూడాను ఆ కూలింగ్కి పిండి అనేది గట్టిగా అయిపోతూ ఉంటుంది కదండి. మనం పుల్కాలు చేసుకున్నా కూడా ఎండిపోయినట్టు వస్తాయన్నమాట, పుల్కాలు కానివ్వండి, చపాతీలు కానివ్వండి. అలాంటప్పుడు మనకి పిండి అనేది స్మూత్గా అప్పటికప్పుడు కలిపినట్టు ఉండాలి. అలాగే పూరీలు కానివ్వండి, చపాతీలు కానివ్వండి పొంగుతూ రావాలి అంటే సింపుల్గా ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి. చూడండి, ఈ విధంగా చిన్న కుక్కర్ అయితే తీసేసుకొని అందులో కొద్దిగా వాటర్ పెట్టేసుకొని చపాతీ పిండిని, ఏ పిండి అయితే గట్టిగా అయిపోయి ఉంటుందో ఆ పిండిని ఈ విధంగా ఒక బౌల్లో పెట్టి కుక్కర్ మూత పెట్టేసుకొని స్టవ్ మీద పెట్టుకొని ఈ వాటర్ని కొద్దిగా హీట్ చేసుకోవాలి. ఆ హీట్కి పిండి అనేది మనం అప్పటికప్పుడు కలుపుకున్నట్టు బాగా సాఫ్ట్గా వస్తుంది. ఈ విధంగా ఎంత గట్టిగా ఉన్న రాయిలాగా ఉన్న పిండి అయినా కూడా ఇలా చేసామనుకోండి 2 నిమిషాల్లో సాఫ్ట్గా చాలా బాగుంది. చపాతీలు కానివ్వండి, పుల్కాలు కానివ్వండి పొంగుతూ సాఫ్ట్గా చాలా బాగుస్తాయి. సింపుల్గా ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ టిప్ అయితే చాలా బాగా యూస్ అవుతుంది. రాగుల పిట్టు ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో శుభ్రం చేసి పెట్టుకున్న రాగుల్ని 1 కప్పు దాకా తీసుకుంటున్నాను. వీటిని మెత్తటి పౌడర్లా కాకుండా రవ్వగా ఉండేటట్టు గ్రైండ్ చేసి తీసుకోవాలి. చూడండి, ఇలా రవ్వగా ఉండేటట్టు గ్రైండ్ చేసి తీసుకోవాలి. గ్రైండ్ చేసి పెట్టుకున్న మిశ్రమాన్ని వేసేసుకొని చిటికెడంత సాల్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ పిండి కొంచెం తడి ఉండేటట్టు కలుపుకోవాలి. చూడండి, ఇలా చేత్తో ఇలా అన్నామంటే ఉండలా రావాలన్నమాట, ఇలా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు అడుగు మందం కల ఒక గిన్నెను తీసుకొని అందులో 1/2 లీటర్ వరకు వాటర్ వేసేసుకొని ఇలా కాటన్ క్లాత్ ఏదైనా పైన వేసేసుకొని మనం రెడీ చేసి పెట్టుకునే మిశ్రమాన్ని అంతా ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా వేసేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత పిండి మొత్తం చక్కగా ఉడకటానికి
నైఫ్ తీసుకొని ఇలా గాట్లు పెట్టుకున్న తర్వాత దానిపైన మళ్ళీ క్లాత్ వేసేసి ఇలా కవర్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద పెట్టుకొని మూత పెట్టేసి స్టవ్ను సిమ్లో పెట్టుకొని 10 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఇలా ఆవిరి మీదే ఉడికించుకోవాలి. చూడండి, 10 నిమిషాలు అయిన తర్వాత చూపిస్తున్నాను, రాగి పిఠా అయితే చక్కగా ఉడికిపోయింది. ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం. వేడిగా ఉన్నట్టే తీసేసుకోవాలండి. ఇలా తీసేసుకున్న తర్వాత ఇలా పొడి పొడిగా చేసేసుకోవాలి. వేడి మీదనే చేసుకోవాలన్నమాట. ఇలా పొడి పొడిగా చేసుకున్న తర్వాత 1/2 కప్పు వరకు బెల్లం తురుము వేస్తున్నాను. 1 కప్పు రాగులకి 1/2 కప్పు బెల్లం తురుము అయితే సరిపోతుందండి. మీరు స్వీట్ ఎక్కువ తినేవాళ్ళైతే మరి కొంచెమైనా యాడ్ చేసుకోవచ్చు. ఇలా వేడి మీదనే కలిపేస్తామంటే బెల్లం కూడా తొందరగా కరిగిపోతుంది. ఇప్పుడు 1/2 కప్పు వరకు కొబ్బరి తురుము వేస్తున్నాను. కొబ్బరి 2 యాలకులు ఇలా గ్రైండ్ చేసి తీసుకున్నాను. వేసేసుకొని అంతా బాగా కలిసేటట్టు కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఒక బౌల్లోకి సర్వ్ చేసేసుకుందాం. ఇంతే అండి, రాగి పిఠా అయితే రెడీ అయిపోయింది. టేస్ట్ చాలా అంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఇలా 1 పోపు గరిటెని పెట్టేసుకొని అందులో 1 స్పూన్ వరకు నెయ్యి వేసుకుంటున్నాను. నెయ్యి హీట్ అయిన తర్వాత కొంచెం బాదం ముక్కలు, కొంచెం గోడంబి ముక్కలు వేసుకొని కొంచెం గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న తర్వాత మనం రెడీ చేసి పెట్టుకుని ఈ మిశ్రమంలో వేసేసుకొని ఒకసారి అంతా బాగా కలుపుకోవాలి. ఇలా మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ వేసుకొని నెయ్యి వేసుకొని తిన్నారంటే టేస్ట్ చాలా అంటే చాలా బాగుంటుంది. తప్పకుండా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, టేస్ట్ చాలా బాగుంటుంది. ఇంతే అండి ఇవాళ వీడియో. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి.